పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గుడివాడ సబ్ డివిజన్ పరిధిలోని పలు సమస్యాత్మక గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ బూతులను కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు పరిశీలించారు. అనంతరం పంచాయతీ ఎన్నికలు జరిగే సమస్యాత్మక గ్రామాల్లో సీనియర్ అధికారులతో ప్రత్యేక పర్యవేక్షణ చేశారు. మొదటి విడత ఎన్నికల పోలింగ్ నిర్వహణకు సివిల్ ఫోర్స్, స్పెషల్ ఫోర్స్, మహిళా పోలీసులతో భద్రతా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు. నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, మద్యం అక్రమ రవాణా జరగకుండా జిల్లా వ్యాప్తంగా 60 చెక్పోస్టులు ఏర్పాటు, సారా తయారీలను అరికట్టేందుకు కార్టన్ సెర్చ్లు చేస్తున్నామని అన్నారు. అల్లర్లు సృష్టించాలనుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాక రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని హెచ్చరించారు. ఆల్రెడీ 60 ప్లేసెస్లో మనకు చెక్ పోస్ట్ రన్ అవుతున్నాయి 24/7. ఎస్పెషలీ మన అక్రాస్ ది బార్డర్ నుంచి ఎక్కువ మధ్య మనకు లోపలికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టాము. గత 10 రోజులుగా లార్జ్ స్కేల్ లిక్కర్ కూడా మనం సీజ్ చేసాం. వాటన్నిటికంటే కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో ఈ సారా కాపుసారా గాయడం ఈ ఎలక్షన్ టైం కోసం అని చెప్పి సిద్ధం చేసిన ప్లేసెస్లో దాదాపు ఒక 10 విలేజ్లో ఇప్పటివరకు మనం కార్టన్ సెర్చ్ చేసి దాదాపు 5,000 లీటర్స్ ఆఫ్ ఐడి లిక్కర్ కానీ ఎఫ్జే వాష్ అవన్నీ కూడా సీజ్ చేశాము. దాదాపు ఒక 25-30 మెంబర్స్ ఇప్పటివరకు అరెస్ట్ చేశాం. ఈ యొక్క డ్రైవ్ అగేన్స్ట్ ఐడి లిక్కర్ యాజ్ వెల్ యాజ్ దిస్ వన్ మనకు ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అయ్యే లిక్కర్ పైన మనం యాక్టివిటీ స్టార్ట్ చేశాము. ఇది కొనసాగుతుంది ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అయ్యేంతవరకు. ఓవరాల్గా మానిటరింగ్ కోసం కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్, అది డిఎస్పీ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ 24/7 రన్ అవుతుంది. దానికి సపోర్టింగ్గా ఎలక్షన్ సెల్ కూడా ఒక డిఎస్పీ ఎస్బీ ఆధ్వర్యంలో ఎలక్షన్ సెల్ రన్ అవుతుంది. టైం జిల్లాలో జరుగుతున్న డెవలప్మెంట్స్, అలాగే స్టేట్లో జరిగిన డెవలప్మెంట్స్, అది మళ్ళీ మన ఎలక్షన్స్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అవన్నీ కూడా టైం వాళ్ళు అనలైజ్ చేసుకుని ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ టైం మనం ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి.